హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో గోపీచంద్ గారు భీమా అన్న మూవీతో మన ముందుకు రాబోతున్నారు, మనందరికీ తెలుసు. వన్స్ అగైన్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా మన ముందుకు రాబోతున్నారు. ట్రైలర్ వాజ్ వెరీ వెరీ ప్రామిసింగ్. సో అలా ఆ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రాధామోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి భీమా విశేషాలే కాకుండా ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ మీ రెస్పాన్స్ చెప్పండి. భీమా స్టోరీ విన్నారు, మీకు బాగా నచ్చింది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు, మీ వరకు కథ వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకు ఉండేవో అదే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యిందా ట్రైలర్? నాట్ ఓన్లీ ట్రైలర్, మూవీ కూడా. ఆల్రెడీ చూస్తారనమాట, ఫస్ట్ కాపీ చూడాలి కదా. ఓకే, సో వాట్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ దట్ అనమాట. సో వీ గాట్ ఏ వెరీ గుడ్ మూవీ. డెఫినెట్గా ట్రైలరు టీజరు ప్రజలకు ఎలా నచ్చిందో సినిమా కూడా అలా నచ్చుద్ది, గ్యారంటీగా నచ్చుద్ది. ఓకే, సో ఆన్సర్ టు బి వెరీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే, గోపీచంద్ గారు మూవీస్ బాగా చేస్తున్నారు, బట్ ఎక్కడో తెలియని ఒక చిన్న మిస్టేక్ ఏదో చేస్తున్నట్టుగా ఉంది. బికాస్ ఆయన క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ప్రతి సినిమాలో డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నేను విన్నది నిజమో కాదో చెప్పండి, ఒకవేళ ప్రొడ్యూసర్స్కి ఒకవేళ అనుకున్నంత లాభం రాకపోతే ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోరట అని కొన్ని మూవీస్కి చెప్పడం జరిగింది. డూ యూ నో అబౌట్ ఇట్? మీకేమైనా తెలుసా? నాకదేం తెలీదు. ఓకే, సో గోపీచంద్ గారి గురించి చెప్పండి. నువ్వు గోపీచంద్ గారు ఇంతకుముందు ఒక సినిమా చేశాం కదా, 2018లో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి అంతకుముందు నుంచి పరిచయం. ఓకే, సో అప్పుడప్పుడు ఊరికే జస్ట్ క్యాజువల్గా కలుస్తుంటాం, లేకపోతే మాట్లాడుతుంటాం. సో ఈజ్ వెరీ నైస్ హీరో, వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో, చాలా కామన్ కూల్. సో ఏదైనా అవసరం వస్తే సజెషన్స్ కూడా ఇస్తుంటారు, బట్ వెరీ నైస్ టు వర్క్ అనమాట. వెరీ స్మూత్ గోయింగ్. ఓకే, సో 2018లో ఎలా ఉంది, 2023-24 కూడా అలాగే ఉన్నారు. ఏం మార్పులు లేవు, ఆయనలో ఏం మార్పులు లేవు, ఏం లేవు. ఓకే, సో ఈ కథ విన్నప్పుడు గోపీచంద్ గారే అనుకున్నారా, అంటే లైక్ డైరెక్టర్ గారు చెప్పడం, లేకపోతే మీరు? యాక్చువల్లీ రివర్స్ అనమాట. మా కో ప్రొడ్యూసర్ దీంట్లో లేదు, కానీ శ్రీధర్ గారు ఉన్నారు, ఆయనను హర్ష ఒక సబ్జెక్ట్ తీసుకెళ్ళి గోపి గారికి చెప్పారు. సో గోపి గారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఆ సజెషన్ ప్రకారం వాళ్ళు మొత్తం తయారు చేసి ఫైనల్ స్క్రిప్ట్ చెప్పారు, ఆయనకి నచ్చింది. నచ్చిన తర్వాత శ్రీధర్ నా దగ్గరకు వచ్చి ఈ సినిమా మీరు మనం చేద్దాం అని అన్నారు అన్నమాట. సో అలా జరిగింది. ఓ, ఇది రివర్స్, ఫస్ట్ గోపీచంద్ గారి దగ్గరికి వెళ్ళింది. వావ్. సో వాళ్ళు నచ్చిన తర్వాత మనం చేస్తే కొంచెం క్వాలిటీగాను కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేద్దాం అని చెప్పి శ్రీధర్ గారు గోపీచంద్ గారు నా దగ్గర పంపించారు. సో హర్ష పర్సనల్గా అంతకుముందు మన కోరియోగ్రాఫర్గా పనిచేశాడు నాతోటి. బెంగాల్ టైగర్లో ఒక 3 సాంగ్స్ వేశారు ఆయన కోరియోగ్రాఫర్. ఓకే, ఒకసారి వేద షూటింగ్ అప్పుడు ఒకసారి కలిశాను నేను బెంగళూరులో క్యాజువల్గా, అప్పుడు ప్రాజెక్టు గురించి కాదు, వేరే శివరాజ్ కుమార్ గారు కలుస్తుంటే అక్కడ ఉన్నాడు ఆయన, హాయ్ హాయ్ అని చెప్పుకుని అంతే. సో ఇలాగ వచ్చింది ప్రాజెక్ట్. సో అలా 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 మా భీమా మా దగ్గరికి వచ్చింది సార్. అంటే లైక్ బేసికల్గా భీమా అన్న పేరు విన్న వెంటనే కొన్ని కొన్ని మనకి హిస్టారికల్ పేర్లు, మైథలజికల్లో ఉన్న పేర్లు గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అలా ఈ భీమా స్టోరీలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే లైక్ మీరు చేయడానికి కావచ్చు, యాజ్ అ ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టడానికి. ఇది మామూలుగా కమర్షియల్ ఎంటర్టైనర్, ఇన్ అడిషన్ దేర్ సో మచ్ ఆఫ్ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. మీరు చూస్తుంటారు కదా టీజర్లు ట్రైలర్లు, ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉన్నాయి, స్పిరిచువల్ ఎలిమెంట్ ఉంది. తర్వాత ఇప్పుడు ఆ గోపి గారు ఆ లుక్ చూసుంటారు, అది కూడా ఆయనకు కూడా కొత్తగా ఉంది. సో ఇవన్నీ ఫర్ హిమ్ ఆల్సో ఇట్ ఇస్ న్యూ, మా ప్రొడక్షన్ హౌస్ కూడా కొత్త టైప్ అనమాట. సో ఈ ఐ మీన్ రొటీన్ ఫ్యాక్టర్స్తో కాకుండా, దాంట్లో కావాల్సిన సినిమాకి కావాల్సిన అన్నీ ఉన్నాయి, అది కూడా కాకుండా ఈ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉందన్నమాట. సో ఆ ఎలిమెంట్ ఈస్ ద వచ్ ఈస్ అట్రాక్ట్స్ అనమాట. సో అది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఓకే, అంటే మేబీ ఇది డైరెక్టర్ని అడగాల్సిన క్వశ్చన్, బట్ మిమ్మల్ని అడుగుతున్నా, డబల్ రోల్లో ఏమైనా కనిపించబోతున్నారా మాకు గోపీచంద్ గారు? ఇప్పుడు యాక్చువల్లీ మేము ఓన్లీ ట్రైలర్లో రిలీజ్ చేసాం బ్రీఫ్గా. అవును, సో ఈ క్యూరియాసిటీ కలిగించాలనే మా ఉద్దేశం. అంటే నాకు అనిపించింది బికాజ్ ఇక్కడ లుక్ వేరేగా ఉంది, కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ దిస్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో డబుల్ రోలా ఏంటి? నాకు డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది డబుల్ రోల్ అని మీరు అడిగారు, అలాగే కొంతమంది ఈయనే అదే గెటప్లో వచ్చారని కొంతమంది అడిగారు, పాస్ట్ ప్రెసెంట్ కొంతమంది టైం గ్యాప్ అని అడిగారు. సో ఇవంతాను మార్చి అయితే క్లియర్ చేస్తాను. అది మొత్తానికి ఏం చెప్పరు సార్? ఈయనైతే ఏం చెప్పరు, డైరెక్టర్ గారు కూడా చెప్పరు, మార్చి అయితే క్లారిటీ ఇస్తాం అన్నమాట వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ అనేది.
ఓకే సార్, అంటే రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరు సినిమాలు చేస్తున్నారు, అంటే లైక్ చిన్న సినిమాలని పెద్ద సినిమాలని చేస్తున్నారు, బట్ నౌ డేస్ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయడం అనేది వెరీ రిస్కీ పని కదా. సో మీ వరకు మీ ఒపీనియన్ ఏంటి మూవీలు ప్రొడ్యూస్, కొత్త కొత్త మూవీస్ వస్తున్నాయి, కొన్ని మూవీస్ చూసినప్పుడు అరే ఈ మూవీకి ఇంత పెట్టడం అవసరమా అని కొన్ని మూవీస్ అనిపిస్తుంటాయి, కొన్ని మూవీస్కి ఇంత పెట్టినా కూడా సక్సెస్ రావట్లేదే అని కొన్ని అనిపిస్తుంటాయి. సో యాజ్ అన్ ప్రొడ్యూసర్ మీ ఒపీనియన్ ఏంటి? ప్రొడక్షన్ ఈజ్ రిస్కీ ఎలిమెంట్ అని ఇప్పుడే కాదు, ఇంతకుముందు పాత మధ్యలో ఇప్పుడు కూడా ప్రొడక్షన్ అనేది రిస్కే. ఎందుకంటే ద హోల్ ఇండస్ట్రీ నోస్ వాట్ ఈస్ ది సక్సెస్ రేట్. సక్సెస్ రేట్ ఎంత తెలిసినప్పుడు కూడా దిగుతుంటాం మేము సినిమాకి. తర్వాత కొన్ని మీరు చెప్పిన ఎంత పెట్టినా వర్కౌట్ అంటే అది ప్రాబ్లీ ప్లానింగ్ మిస్టేక్స్ ఉంటాయి. కొంతమంది ఐ మీన్ నేను కూడా ఒకప్పుడు కొత్త ప్రొడ్యూసర్ని ఈ మధ్యన, సో వాళ్ళకు కూడా అవగాహన ఉండదు. సో వాళ్ళు కొంతమంది ఏదో వాళ్ళ ఆకాశంలో మెడల్ కట్టి చెప్తుంటారు, అది నిజమని చెప్పి దిగుతాం. దిగిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఏ సినిమాకి ఎంత కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అవసరం వస్తుంది, ఎంత బడ్జెట్ పిలుస్తుంది, ఫస్ట్ అవగాహన ఉండాలి. తర్వాత కాస్టింగ్ బట్టి మనకి రెవెన్యూ రికవరీ ఎంత వస్తుంది కూడా, అది కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక 50 కోట్లు ఖర్చు పెట్టేసేసి ఒక 25 crores రికవరీ ఛాన్సెస్ ఉన్నప్పుడు అది రిస్క్ కదా. సో ఇవన్నీ ఉంటేనే మనం చూడొచ్చు అనమాట. ఓకే సపోజ్ సంబడి నా దగ్గర ఒక 200 crores బడ్జెట్ పట్టుకొచ్చారు అనుకోండి, అప్పుడు నేను ఆలోచిస్తాను 200 crores మనం రికవర్ చేసుకోవాలి కదా, 200 crores రికవర్ చేసుకుంటాం చేసుకోలేదు అని ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ సినిమాకి ఇంత అవసరం, మినిమం అవసరాలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ డేస్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, క్యారెక్టర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ కానీ, ఇవంతా మనకు తెలుసు వాట్ సార్ట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ ఇన్వాల్వ్ అని. సో మనం రికవర్ చేసుకుంటాం లేదా, దాని ప్రకారం ప్లాన్ చేయగలిగితే కొంతవరకు రిస్క్ తగ్గుద్ది. సినిమా అనేది రిస్కే, ఎప్పటికీ సినిమా అనేది రిస్కే, అట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ కూడా. ఓకే సో దిస్ వాజ్ ద సెకండ్ టైమ్ విత్ గోపీచంద్ గారు కదా. సో అంటే లైక్ ఈ మూవీ కోసం పర్టికులర్లీ గోపీచంద్ గారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎలాంటి హోంవర్క్స్ చేశారు ఫర్ దిస్? ఐ థింక్ ఆయన రెగ్యులర్గా ఈ డేస్ నార్మల్ వర్క్అవుట్ అంతా రెగ్యులర్గా చేస్తుంటారు. సో ఈ స్పెసిఫిక్ ఓకే ప్రతి సినిమాకి ఒక గెటప్ ఉంటుంది, దీంట్లో ఈ గెటప్ ఉంది, దాంట్లో ఆ గెటప్ ఉంది. సో దానికి కావాల్సిన చేంజెస్ తప్ప యాజ్ అ ఫిజిక్ అని పెద్ద చేంజెస్ అవసరం లేదు. సో మీరు లాస్ట్ 2-3 మూవీస్లో ఎలా ఉన్నారో, 19 ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలా ఉన్నారు కదా. దీనికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏం లేదు, లేదా బాడీ బిల్డ్ చేయాలి, లేదా తగ్గాలి, లేదా అచ్చేయాలి ఇచ్చేయాలని అలాంటి రిక్వైర్మెంట్ ఏం లేదు. సో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ లుక్స్ వెరీ స్మార్ట్ అండ్ గ్రేట్. సార్ ఇది అంటే లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు పట్టింది షూటింగ్? మేము యాక్చువల్లీ ఓకే మనం ఈ ఐడియా వచ్చింది లాస్ట్ ఇయర్ సంథింగ్ ఐ థింక్ ఇన్ డిసెంబర్ 2022. మేము పూజ కార్యక్రమం మార్చిలో చేసాం, మార్చిలో ఈ మార్చ్ రిలీజ్ చేస్తున్నాం. ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే వీ వాంటెడ్ రిలీజ్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఆర్ ఎర్లీ జనవరి ప్లాన్. ఓకే 2025 23 డిసెంబర్ 24 జనవరి ప్లాన్. కొన్ని ఆర్టిస్టుల కాంబినేషన్స్, లొకేషన్ అవైలబిలిటీ, చాలా లొకేషన్లు షూట్ చేసామన్నమాట అవుట్డోర్స్, ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ ప్లేసెస్ షూట్ చేసాం. సో ఇవన్నీ దొరకాలన్నప్పుడు కొంచెం డిలేస్ అయినాయి అన్నమాట. బట్ అదర్వైజ్ స్టార్టెడ్ షూటింగ్ ఆన్ 24th of April 2023. సో ఇప్పుడు మార్చిలో రిలీజ్ చేయగలుగుతున్నాం. సో మార్చిలో మా ఆఫీస్ పూజ, మార్చిలో రిలీజ్. యో సూపర్, 1 ఇయర్. ఓకే సూపర్ సార్. అంటే మేబీ క్వశ్చన్ ఎవరు అడిగారో లేదో నాకు తెలీదు. సో మీరన్న డివోషనల్ టచ్ కావచ్చు, అండ్ కొంతవరకు విఎఫ్ఎక్స్ కూడా వాడారు, అండ్ సమ్ పూజలు అండ్ కొన్ని అంటే లైక్ కొన్ని చేతపళ్ళు చేస్తుంటారు, కొన్ని పూజలు కూర్చోబెడుతుంటారు. సో అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి, అండ్ ఈ మధ్య కాలంలో మనకి ఆ బేస్డ్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. సూపర్ స్టేషన్ కాదు అది, డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది అష్టదిగ్బంధనం అని రైట్ పదం పలకలేదు కానీ అష్టదిగ్బంధనం. సో అంటే లైక్ ఆ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఈ మధ్యన చాలా వస్తున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ పొలిమేర కావచ్చు, విరూపాక్ష కావచ్చు, అండ్ నిన్న కాక మన రిలీజ్ అయిన ఊరి పేరు భైరవకోన మూవీ కావచ్చు. పేర్లు డిఫరెంట్ అయినా సరే ఎక్కడో దగ్గర ఈ పాయింట్ అన్నవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో మూవీస్ ఫస్ట్ నుంచి స్టోరీలో ఇది ఉందా, ఆర్ ఎల్స్ ఈస్ దర్ ఎనీ రియల్ స్టోరీని బేస్ చేసుకొని భీమా వస్తుందా, ఆర్ ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ? రియల్ స్టోరీ కాదు, ఇట్ ఈస్ బేసికలీ డైరెక్టర్ కాన్సెప్టే. కాన్సెప్ట్ ఫ్రమ్ ద డే వన్ ఇదే స్టోరీ, మనం మార్చలేదు. ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో ఉంది, మార్చలేదు. ఫ్రమ్ డే వన్ ఇదే స్టోరీ, అదే స్క్రిప్ట్ మనం కంటిన్యూ చేసాం, ఫైనలైజ్ చేసాం అన్నమాట. సో ఇట్ ఈస్
కంప్లీట్లీ డిఫరెంట్. మనం మీరు కొన్ని కోట్ చేశారు నేమ్స్, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ మన దాంట్లో ఎలిమెంట్స్, మా దాంట్లో ఉన్న ఎలిమెంట్ డిఫరెంట్. యాక్చువల్లీ డిఫరెంట్. ఓకే, స్పిరిచువల్ టచ్ ఉంది. సో ఒక ఓల్డ్ టెంపుల్ చూపిస్తున్నాం మీకు, దానికి రిలేషన్ ఉంది, శివలింగము అవన్నీ చూపిస్తున్నాము. సో ఇలాంటివి ఉంది తప్ప, కానీ మీరు కోట్ చేసిన సినిమాలకి దీనికి భైరవ కొనత నేను చూడలేదు. యాక్చువల్లీ మొన్నే రిలీజ్ అయింది. సో మిగతాట్లకి దీనికి సంబంధం లేదు, డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ థింగ్. యా, సో అంటే లైక్ కాసేపు అవుట్ ఆఫ్ ద బాక్స్. సో భీమా కాకుండా ఎలాగో మీరు ఈ పనుల్లో బిజీగా ఉంటారు, షూటింగ్లో వాటిలో, బట్ రీసెంట్ టైంలో మీరు థియేటర్లో సినిమా చూసి నాకు బాగా నచ్చింది, దీస్ కైండ్ ఆఫ్ అ మూవీ రావాలి ఇండస్ట్రీకి అని అనుకునే సినిమా ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినిమా బలగం, అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, ఒక స్మాల్ పాయింట్ మనందరం నమ్ముతాం. ఇది యాక్చువల్లీ వెదర్ యూ కాల్ ఇట్ సూపర్ స్టిషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇలా నమ్ముతాం అన్నమాట. అలాగ మనం పెంట ప్రధాన అదే మనం పెడితే కాకులు రావాలి, కాకులు రాకపోతే ఆత్మ శాంతించదని అందరూ నమ్ముతారు. ఆ పాయింట్ దగ్గర తీశాడు, స్మాల్ థింగ్ బట్ ఇది సక్సెస్ అయింది కదా. సో అలాంటివి న్యూ కాన్సెప్ట్స్ ఇప్పుడు కాంతారా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కొత్తగా ఇప్పుడు కాంటెంపరీగా డిఫరెంట్ ట్రెండ్ వస్తుంది. ఆడియన్స్ కూడాను దే హ్యావ్ గాట్ ఎ హ్యూజ్ కంటెంట్ టు వాచ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. మనం కూడా దాన్ని మీట్ అవ్వాలంటే మనం కూడాను యాక్చువల్లీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అనమాట. సో అది ఉండదు. సో ఇలాంటివి ఒక స్పెసిఫిక్ మూవీ అనేది నేను చెప్పలేను. బేసికల్లీ ఇప్పుడు పొలిమేర కూడా చూశాను నేను, అది ఒక కాన్సెప్టు, అది కూడా జనాలు ఐ థింక్ రిసీవ్డ్ వెల్, బలగం దే రిసీవ్డ్ వెల్. తర్వాత బేబీ అని ఒక డిఫరెంట్ కాన్సెప్టు, అది యూత్కి నచ్చింది. సో ఒక్కో జోనర్ ఒక్కో టార్గెట్ ఆడియన్స్ టార్గెట్ చేస్తారన్నమాట. సో పర్సనలీ మీకు ఏ జోనర్ ఇష్టం సార్ చూడడానికి? నేను ఫ్యామిలీ, సో ఆల్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ చూడగలిగిన సినిమా తీస్తాను నేను. ఓకే, మీరు పాస్ట్ హిస్టరీ చూడండి, ఎవ్రీథింగ్ మూవీ విల్ బి క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీంట్లో ఉందనుకోండి యాక్షన్ ఉంటుంది కానీ ఆబ్వియస్లీ యాక్షన్ ఉంటే కొంచెం ఏదో కొంచెం బ్లడ్ ఉంటుంది, అలాంటివి తప్పదు, అలాంటివి తప్పదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ రావాలంటే అవి ఉండవలసిందే. అంతే తప్ప సంథింగ్ అబ్సీన్ కానీ అలాంటిది ఉండదు. సో ఈవెన్ మేము కామెడీలో అలాంటిలో కూడా ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అట్లా కూడా ఎంకరేజ్ చేయం జస్ట్. సో వీఆర్ క్వైట్. సో అలా రిజెక్ట్ చేసిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. రిలీజ్ అయ్యాయి వేరే వాళ్ళు ఎవరైనా చేయడం? మూవీ ఆల్రెడీ మీరు విన్న స్క్రిప్ట్ వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు. సో బేసికల్ ఇప్పుడు ఏమైంది, వేళ చేసాం మేము, అది అప్పుడు అది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్, బట్ ఈస్ వాట్ వాజ్ రియలీ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ మనం చూపించాం ఏమైంది వేళ. అప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఇంత ఏంటి ఇలా ఉందని. దాంట్లో అబ్సినిటీ లేదు, ఏం లేదు, బట్ జరిగింది చూపించాం అనమాట. దాన్ని ఇంకా కొంతమంది మసాలా యాడ్ చేసి రకరకాల సినిమాల తర్వాత అలాంటివి చేశారు. సో కొంతమంది నాకు ఏదో సబ్జెక్ట్ పెడుతుంది, సార్ ఇది చేస్తే డబ్బులు వస్తాయి, అది ఇది అది మనం, బట్ డబ్బులు నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ కాదు కదా అని నేను కొన్ని సినిమాలు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, సో అది ఓకే. ఐ మీన్ మేబీ యూ టార్గెట్ సమ్ సెక్టర్ ఆఫ్ ద ఆడియన్స్ అనమాట, వీళ్ళకి నచ్చుద్ది, సో ఇంత బడ్జెట్ చేసి వీళ్ళకి నచ్చుద్ది, డెఫినెట్లీ ప్రాఫిటబుల్ వెంచర్ అంటే. బట్ ఆ కాన్సెప్ట్ మనకు నచ్చినప్పుడు నేను ఐడెంట్ వెంచర్. అండ్ బేసికలీ భీమా అంటే లైక్ హీరో కాక ముందు గోపీచంద్ గారు విలన్ గా కొన్ని సినిమాలు చేశారు. సో మీకు గోపీచంద్ గారిలో ఏది ఇష్టం, హీరోయిజమా విలనిజమా? విలన్ చేసిన చానాల క్రితం బేసికల్లీ, అది కూడా వాళ్ళు గ్రేట్ సక్సెస్ఫుల్ మూవీస్ అనుకుంటా, ఒకటి రెండు చేసినట్టున్నారు. సో ప్రస్తుతానికి ఆయన విలన్ గా చేస్తారు, నేను ఒప్పుకోను, ఆయన కూడా ఒప్పుకోరు అనుకుంటున్నాను. నేను ఆయన ఒప్పుకోరంట, ఎందుకు సార్? హీరోయిజం ఎక్కువగా ఉందా? యా, బికాజ్ ఆయన బాడీ 6 feet సో మెనీ ఇంచెస్, ఆయన ఫిజిక్, ఆయన డైలాగ్ డెలివరీ అంతా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. సార్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్ వర్షన్లో ఎలా అయితే ప్రభాస్ గారు ఈయనది విలనిజం ఉందో మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుందని చెప్పి. అంటే వాళ్ళిద్దరు రిపీట్ చేస్తారేమో తెలియదు, కానీ విలన్ అవ్వాలని తప్ప అవసరం లేదు కదా. సో ఒకవేళ వాళ్ళిద్దరు సో మెనీ క్వశ్చన్స్ ఈజ్ ఫేసింగ్, ప్రతి ఇంటర్వ్యూలో అదే క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన్ని, మీరు ప్రభాస్ గారి సినిమా ఇప్పుడని. ఒకవేళ ఉండాలని ఆయన విలన్ గా చేయాలని కమ్మలే, స్టోరీ బట్టి ఉంటుంది. సపోజ్ స్టోరీ డిమాండ్ సమ్ సర్టన్ క్యారెక్టర్, వాళ్ళిద్దరికి నచ్చితే చేస్తారు. సో అంతేగాని ఆయన హీరో ఈయన విలన్ లేకపోతే ఈయన హీరో ఆయన విలన్ అలాంటిది తెలియదు మరి, నాకైతే తెలియదు. సార్ ఓన్లీ ప్రొడక్షన్ వర్కేనా ఆర్ ఎల్స్ మీకు డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? ప్రొడక్షన్ అట్ ద మూమెంట్ ప్రొడక్షన్, బట్ అంటే ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఏమైనా డైరెక్షన్? ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ వెరీ హార్డ్ జాబ్ డైరెక్షన్ అంటే. నిజంగా టు బి ఫ్రాంక్, మనం అయితే ఓకే ప్రొడక్షన్ చేస్తుంటాం చూస్తుంటాం, తర్వాత ఏదో బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తుంటాం మిగతా చేస్తుంటాం, బట్ డైరెక్టర్ అనేది
నాట్ ఓన్లీ క్రియేటివ్ థింకింగ్, హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఫర్ మీ ఐ డోంట్ థింక్ ఐఎమ్ వెంచరింగ్ ఇన్ టు దాట్, నాట్ అట్ ఆల్. ఓకే, సో యాజ్ యూ సే సార్, ప్రతిరోజు ప్రతి వారం ఒక కొత్త కొత్త కాన్సెప్ట్ సినిమాలు వస్తున్నాయి. ఫ్యామిలీ అను, లేకపోతే కాలేజ్ అను, స్టూడెంట్స్ అను, ఇలా ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క సినిమాలు వస్తున్నాయి. సో మీకు ఏమైనా ప్రెషర్ ఏమైనా ఉందా, లైక్ మన మూవీ కూడా వస్తుంది అండ్ సేమ్ డే చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, సో అలాంటి ప్రెషర్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకప్పుడైతే మేము మా సినిమా రిలీజ్ అయితే 2 weeks గ్యాప్ ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్ళం, 5-7 years బ్యాక్. 2 అంటే ఈ రిలీజ్ వీక్ నెక్స్ట్ వీక్ మనకు దొరికితే బాగుంటుంది అనుకునేవాళ్ళం. తర్వాత ఈ వీక్ సింగిల్ వీక్ సోలో వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళం 4-5 years బ్యాక్. సో అట్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇప్పుడు ఒక్కో దే సో మెనీ ప్రొడక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మన ఆర్టిస్టులు కూడా పెరిగిపోయారు, హీరోస్ కూడా పెరిగిపోయారు, ప్రొడ్యూసర్స్ పెరిగిపోయారు. సో చాలా మూవీస్ వస్తున్నాయి. మనకు ఉన్నది 52 weeks కదా. సో 52 weeks 150 movies అంటే డెఫినెట్గా యావరేజ్ 3 రావాలి తప్పనిసరిగా. సో అది తప్పదు. మన అంటే మన సినిమా మీద కాన్ఫిడెన్స్, ఆడియన్స్ కూడాను 2 సినిమాలు బాగుంటే 2 చూస్తారు, 3 సినిమాలు బాగుంటే 3 చూస్తారు. సో మనం ఏంటంటే మన సినిమా మీద మనకు బిలీఫ్ ఉండాలి, ఇంకోటి వస్తుంది కదా లేదు అని లేదు. బట్ సేమ్ జోనర్ సేమ్ స్టోరీ లైన్ వచ్చేటప్పుడు మనం ఆలోచిస్తాం ఎందుకు వై, ఇద్దరికి నష్టమే. సపోజ్ 2 సేమ్ జోనర్ మూవీస్ సేమ్ క్యాలిబర్ ఉన్న హీరోల మూవీస్ ఒకే రోజున వచ్చేప్పటికి ఇద్దరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా, కానీ అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది 2 మంచి సినిమాలైనా. అప్పుడు కొంచెం ఆలోచించుకుని కొంచెం స్పేసింగ్ ఇస్తే బాగుంటుంది అనుకుని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా అడ్వైజ్ చేస్తుంటారు మాకు, వై టు కంప్లీట్ లెటర్స్ అని. అలాగే కదా ఇప్పుడు సంక్రాంతి సినిమా రావాల్సింది ఈగిల్, తర్వాత ఫిబ్రవరి 9th వచ్చింది, 9th మూవీ 16th వచ్చింది. మేము ఫస్ట్ 16th అనుకున్నాం, 16th మార్చి 8th వచ్చింది. సో ఎందుకంటే వై టు ఐ మీన్ ఒకే రోజున 3-4 సినిమాలు ఎందుకని. అలాగా ఇప్పుడు ఆపరేషన్ వాలంటీర్ మార్చి 1st వచ్చారు, మేము మార్చి 8th వచ్చాం. ఇప్పుడు కూడా రేపు మార్చి అయితే 5-6 సినిమాలు వస్తానే ఉంటాయి తప్పదు. సో సార్ బేసికల్గా మనకి పొలిటికల్ బేస్డ్ మూవీస్ వస్తూ ఉంటాయి కదా, మీరు చూస్తుంటారా సార్? నేను చేశాను కూడా అధినేత. సారీ సారీ. సో అంటే సార్ అంటే ఇప్పుడు పొలిటికల్లీ మనకు కొన్ని చూపిస్తుంటారు అండ్ రీసెంట్లీ, అంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, సో రీసెంట్లీ కొన్ని మూవీస్ మనం చూస్తున్నాం లైక్ వ్యూహం కావచ్చు అండ్ మీ మూవీ రిలీజ్ అవుతున్న రోజే ఇంకొక మూవీ కూడా రిలీజ్ అవుతుంది లైక్ వైఎస్ జగన్ గారిది సబదం ఐ థింక్. సో సో ఈ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఆ మూవీస్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, ఎంతవరకు నిజం? నేను యాక్చువల్లీ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో సినిమా యాజ్ ఎ సబ్జెక్ట్ తీయడం వేరు. మేము అధినేత సినిమా చేసాం, ఇట్స్ నాట్ డైరెక్టెడ్ ఆర్ డైరెక్టెడ్ టు ఎనీబడీ ఆర్ ఎనీ పార్టీ ఎనీథింగ్ లైక్ దట్, నథింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ వాట్ కుడ్ హ్యాపన్, వాట్ వుడ్ హ్యాపన్ అని ఒక సిచ్యువేషనల్గా చేసాం. అది ఒక పార్టీని టార్గెట్ చేసి కానీ ఒక అలాంటిది కాదు. కొన్ని సినిమాలు ఆబ్వియస్లీ మనకు అర్థమవుతుంటాయి, ఇట్ ఈస్ ప్రో సో యాంటీ సో అని అర్థమవుతుంటాయి, అలాంటిది కాదు. సో జనరల్ ఇప్పుడు పంతం సినిమా మీరు చూసారో లేదో, వి టచ్డ్ ఆన్ సంథింగ్ ఆన్ ఎక్స్ గ్రేషియా. సో అది ఎక్కడ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిపిన ఎక్స్ గ్రేషియా ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే, బట్ దట్ ఎక్స్ గ్రేషియా డజంట్ రీచ్ టు ది రియల్ మనకి ఎవరికి డిజర్వింగ్ వాళ్ళకి వెళ్ళదు. సో ఇలాంటి సబ్జెక్ట్ మీద మనం టచ్ చేసాం. అధినేత ఉన్నప్పుడు ఒక స్మాల్ పార్టీ ఎవరినో చూస్తే ఒక వాడికి 25 seats వస్తే వాడే చీఫ్ మినిస్టర్ ఎలా అవుతాడని చూపించాం. ఇవంతా మన ఫిక్షన్ స్టోరీస్ తప్ప ఓరియంటెడ్ టు డైరెక్టెడ్ టు సంథింగ్ కాదనమాట. అలాంటి స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ గారు సినిమాలు మోస్ట్లీ కరప్షన్ మీద తీస్తుంటారు, శివాజీ కానీ అది కానీ అది నేచర్. ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ మన కరప్షన్ని నిర్మూలించలేకపోతున్నాం, అది ట్రూ, ప్రయత్నిస్తాం నిర్మూలించలేం. సినిమాలో నిర్మూలించినప్పుడు హీరో నిర్మూలించినట్టు చూపిస్తాడు, ఆడియన్స్ సంతోషిస్తారన్నమాట, ఆ సంతోషం కలిగిస్తాం. న్యాచురల్గా జరిగిన రియాలిటీలో జరిగేది జరగకపోవచ్చు, అలాగే అనమాట కొన్ని సినిమాల్లో చేస్తుంటాం అన్నమాట. యా ట్రూ సార్. అంటే మీరు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినవి ఏమైనా చూసారా సార్, పొలిటికల్ బేస్డ్ మూవీస్? చూడలేదు. కొన్ని వినే ఉంటారు కదా రివ్యూస్ కానీ. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఆ టైంలో ఏంటంటే వేరే వాళ్ళ గురించి ఏమొచ్చాయో తెలియదు, కానీ ఆపోజిషన్ పార్టీస్ మీద వేసి కొన్ని సినిమాలు తీయడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు? నేను చెప్పడం బాగోదు. బట్ యు వాంట్ టు టెల్ టాక్ అబౌట్ దట్? నో నో, ఐ మీన్ ఇట్ హస్ బికమ్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అది జరుగుతుంది, అది ఆడియన్స్ కూడా కొంతవరకు రిసీవ్ చేసుకుంటారు. పీపుల్ అంటే పీపుల్ ఆర్ నాట్ గైడెడ్ బై దట్ ఓన్లీ. కొంత నిజమని చూపిస్తే ఇప్పుడు సపోజ్ మొన్న ఒక హిందీ సినిమా వచ్చింది, జనరల్ మానిక్షా గురించి సినిమా వచ్చింది. అప్పుడు 1971 బంగ్లాదేశ్ వార్లో హీఈస్ ద హీరో ఆఫ్ దట్ వార్,
అతని గురించి సినిమా వచ్చింది, అది సంథింగ్ లైక్ బయోపిక్. బయోపిక్ వేరు, ఇలాంటి డిఫరెంట్ వేరు. సపోజ్ బయోపిక్ వచ్చింది అనుకోండి, మహాత్మా గాంధీ బయోపిక్ వచ్చింది, నాన్ కాంట్రవర్షియల్, జరిగింది అది చూపించాం మనం. సో మహాత్మా గాంధీ అలాంటిది ఏదైనా బయోపిక్ వచ్చింది, మేబీ అటల్ బిహారీ వాజ్పేయి గురించి మన ఇమేజిన్ వచ్చినట్టుంది. సో అది వేరు, దాన్ని మనం ఏం చేయట్లేదు, ఉన్నా చెప్తున్నాం మనం, అంతవరకు ఓకే. అంతేగాని సో సార్ సింపుల్లీ వన్ క్వశ్చన్ సార్, అంటే లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన మూవీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు అండ్ అలాగే పొలిటికల్గా కూడా ఉన్నారు. ఈఫ్ మీకు ఒకవేళ ఆయన గురించి కానీ లేకపోతే ఆయనతో కానీ ఒక సినిమా చెయ్యాలి అనుకుంటే ఏ కైండ్ ఆఫ్ సినిమాని ప్రొడ్యూస్ చేయాలనుకుంటారు? రెగ్యులర్ కమర్షియల్ సినిమా మూవీ చేస్తా, నాట్ పొలిటికల్. నాట్ పొలిటికల్? ఓకే. సో మీరైతే ఫుల్ ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తే కమర్షియల్ అవుట్ అండ్ అవుట్? ఆయనకు ఏది సూట్ అవుతుంది అదే చేస్తాను తప్ప నాకు వేరే అబ్జెక్టివ్ ఉండదు అనమాట. లేదు ఇప్పుడు ఆయన ఎలక్షన్లో నుంచి ఉంటున్నారు, పొలిటికల్ సినిమా తెద్దామని నాకు ప్రపోజల్ వచ్చిన సరే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన ఒక హీరో, ఆయనే దేంట్లో సక్సెస్ఫుల్ అత్తారింటికి దారేది కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి. సో ఆయన క్యారెక్టరైజేషన్ ఉంది, అలాంటి క్యారెక్టరైజేషన్, లేకపోతే ఈవెన్ వకీల్ సాబ్ ఫర్ దట్ మ్యాటర్, అలాంటి క్యారెక్టరైజేషన్ వస్తే చేస్తాను తప్ప దాన్ని ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా పొలిటికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేయమంటే ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. నేను పర్సనల్గా నచ్చదు, అనవసరంగా ఐ బికమ్ ఏ టార్గెట్ ఆల్సో. వై? యా ట్రూ ట్రూ. అండ్ ఎస్, ఇక భీమా విషయానికి వస్తే మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ మూవీ కదా సార్. సో మీ మూవీలో ట్రైలర్ వరకు చూసుకుంటే మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వాజ్ వెరీ నైస్. సో మ్యూజిక్ గురించి అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ గురించి చెప్పండి. దీంట్లో యాక్చువల్గా మూడు సాంగ్స్ ఉన్నాయి మన సాంగ్స్, ఒకటి మెలోడీ రిలీజ్ చేసాము, రెండోది హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఇంకో సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది. సో సాంగ్స్ సిచ్యువేషన్ కామెడీ కావాల్సిందే పెట్టాం, వీడి యాడ్ అనవసరంగా జాయిన్ చేయడం అనవసరం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మట్టుకి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. మీరు టీజర్లో ట్రైలర్ చూసుంటారు, దానికన్నా ఇంకా రెండు రెట్లు ఉంటుంది అనమాట సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా డివోషన్ ఆయన మొత్తం హార్ట్ అండ్ సోల్ తోటి చేస్తున్నారు అనమాట రవి బసు. ఓకే, ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఈజ్ ట్రయింగ్ టు డూ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. రవి బసు గారి గురించి ఇంకేం మాట్లాడారు? సో విఎఫ్ఎక్స్ అనేది మన సినిమాకి కావాలి, ఆ విఎఫ్ఎక్స్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఉండాలన్నమాట. సో దానికి యాక్చువల్లీ వీ హ్యావ్ టూ కంపెనీస్, వన్ బేస్డ్ ఇన్ చెన్నై, వన్ హైదరాబాద్, దేవర్ డూయింగ్ అండ్ దేవర్ డన్ ఏ గుడ్ జాబ్. సో అది అందుకనే థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. ఇట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్ ఓన్లీ. ఇంట్లో ఉన్న మొబైల్లో చూస్తే దాని మీకు ఆ ఎఫెక్ట్ కనపడదు, థియేటర్లో చూడవలసిన సినిమా. సో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బికాస్ ఇప్పటి వరకు ఆయన మేము డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాం అండ్ రీసెంట్లీ హీ ఈజ్ ఆల్సో అన్ హీరో. సో చారిత్ర పుల్వంతో హీరోగా వచ్చారు. సో ఆయనది ఒక షార్ట్ పడుతుంది లైక్ ట్రైలర్లో. యా ఏంటి, ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది ఆయనది, ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టరైజేషన్? వెన్నెల కిషోర్ యాక్చువల్లీ బ్రీఫ్ క్యారెక్టరే, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది స్టోరీ లైన్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టోరీ లైన్, పర్టికులర్లీ ఇట్ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ డ్యూరింగ్ ది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో అనమాట. సో అతనికి అది యాక్చువల్లీ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆయన చేసింది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత సీనియర్ నరేష్ గారు చేశారు, సో అది కూడాను మంచి ఫన్నీగా ఉంటుంది క్యారెక్టర్. సో నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న కథల్లో ఏదైనా కామన్ పాయింట్ ఉంటుందా సార్, ఆర్ ఎల్స్ చాలా కొత్త పాయింట్ చూపిస్తున్నారు? పోలీసుని రౌడీలను కొట్టడం ఇలాంటిది కామన్, ప్రతి సినిమాలో జరుగుతుంది. సో అది ఒకటి జరుగు, ఒక సైడ్ ఉంటానే ఉంటుంది. దాన్ని అడిషనల్గా మనం చూపించింది ఫ్యాంటసీ ఎలిమెంట్, సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్, హౌ దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ వన్, ఆ రిలేషన్షిప్ ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. అది కామన్ పాయింట్లు కొన్ని ఉండకపోతే సినిమా టూ అవర్స్ 20 మినిట్స్ చూపించాలి కదా. సో అది ఉంటుంది, బట్ ఈ సెమీ ఫ్యాంటసీ ఉంది కదా, తర్వాత కొంచెం స్పిరిచువల్ థింగ్ అవి యాడెడ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే సూపర్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ వన్ క్వశ్చన్ ఓన్లీ. సో రీసెంట్లీ మనకి బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నాయి అని మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇఫ్ మీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్ని జనాలు చూడాలి అనుకుంటారు అండ్ యూ వన్ ప్రొడ్యూస్? రెండు మూడు బయోపిక్లు ఆఫర్లు వచ్చింది కానీ బట్ ఐ డిడ్ డూ, ఎందుకంటే బయోపిక్ అనేది ఇప్పుడు మహాత్మా గాంధీ బయోపిక్ వర్కౌట్ అయింది, తర్వాత జనరల్ మానిక్ షా వర్కౌట్ అయింది బికాజ్ హీఈస్ నోన్ వైడ్లీ. సో బయోపిక్ అనేది ప్రజలు ఆయన్ని అభిమానించాలి, ఆయన అందరికీ తెలియాలి. అందరూ అలా సపోజ్ మహానటి సావిత్రి గారు అంటే అప్పుడు ఆ జనరేషను ఈ జనరేషన్ తెలియకపోయినా కనీసం వినుంటారు. సో అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో అరే అప్పుడు మేము లేం కదా అని కనీసం చూస్తాను. అలాంటి బయోపిక్ వస్తే ఉంటుంది తప్ప, ఐ మీన్ ఆఫ్ ది షెల్ఫ్ నేను చెప్పలేను ఎవరు బయోపిక్ అని. కానీ ఏంటంటే
కంప్లీట్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. అరే ఈయన బయోపిక్ చూస్తే బాగుంటుందని ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, దెన్ అలాంటి ఒక ఇంట్రెస్ట్ ఉన్న బయోపిక్ వస్తే సెర్చ్ చేయడానికి రెడీగా ఉన్నారు. బయోపిక్ అంటే ఏదో ఉంటే యా సంథింగ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ జనాలకు తెలిసి ఉండాలి. జనాలకు తెలిసి ఉండాలి అంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా మహానటిని లేదా మహాత్మా గాంధీ ఇలాంటి కొన్ని అయితే అది వైడ్ మరి ఉంటుంది అన్నమాట యాక్సెప్టెన్స్. సార్ ఇఫ్ మీకు అవకాశం వస్తే శ్రీదేవి గారి బయోపిక్ తీస్తారా సార్? శ్రీదేవి ఎవరో చేసినట్టున్నారు కదా, చేస్తున్నట్టున్నారు కదా. లేదు ఇప్పటివరకు అయితే లేదు. లేదు ఇఫ్ అవకాశం వస్తే శ్రీదేవి గారు, బికాజ్ ఆవిడ గురించి చాలా ఉన్నాయి. యా అండ్ ఆవిడ మరణం వెనకాతలు కూడా ఏవేవో ఉన్నాయి అని అంటారు కాబట్టి బోని కపూర్ గారు ఒప్పుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ భీమా. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ భీమా ఎలా ఉండబోతుందో ఏంటో. మీ ఎక్స్పెక్టేషన్కి తగినంతగా మీకు అనుభవిస్తారు, బాగుంటుంది. సో ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ ఎంజాయ్. సో మీరు కూడా చూడండి మార్చి అయితే డెఫినెట్గా మీరు ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ మేము డెఫినెట్గా రీచ్ అవుతాం. డెఫినెట్లీ పక్కాగా మా గోపీచంద్ గారు మళ్ళీ పోలీస్గా రాబోతున్నారంటే డెఫినెట్లీ థియేటర్లో ఏళ్ళు వేయాల్సిందే. సో మేమందరం అయితే రెడీగా ఉన్నాం సార్ మార్చి 8న థియేటర్స్కి వెళ్ళి మా భీమాని చూసేయడానికి. సో మీరు కూడా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో డెఫినెట్లీ మీ అందరి ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.